వివేకాద్రిగన్ అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి మేము ఏదో లోపల దాచాం చాలా ఉంది అండ్ లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటిది రివీల్ చేయకుండా ట్రై చేస్తున్నారు. మీరు స్టోరీ లైన్ ఇది అని ముందే చెప్పేసి అంటే ప్రమోషన్స్ డే వన్లోనే చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు, మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాల్ని ఎలా రప్పిస్తాం అనుకున్నారు? నో, వి ఆల్వేస్ ఫెల్ట్ సరిపోతా ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఏదో ట్విస్ట్లు దాచిపెట్టేసి అంటే అంత ట్విస్ట్లు ఈ గేమ్ ప్లే చేద్దాం అనుకునే దానికంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సూర్య దయ అనే రెండు క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు, యాంటిసిపేషన్తో వర్క్ అయ్యేదే మన సినిమా యాక్చువల్గా. సో అదే చెప్పేద్దామని చెప్పి అనుకున్నాం అంతే. సో దట్స్ ఇట్. కంగ్రాట్స్. యా, థ్యాంక్ యూ. చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని, అండ్ కొన్ని బాగా డిజైన్ చేశారు మీరు. ఎస్పెషల్లీ ఆ 10 మినిట్స్ ముందు పెట్టడం, నానిగారు కొట్టడానికి వెళ్ళి మళ్ళీ వెనక, సో హై ఇచ్చింది. అది రాసే అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ, అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి మేము కథ నెరేషన్లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది. బట్ ఏంటంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు. యా, అండ్ నానిగారి పర్ఫార్మెన్స్, నానిగారి క్యారెక్టర్ గురించి అప్లస్ వస్తుంది, అండ్ ఎస్జే సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడుతున్నారు ఎవ్రీవన్. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది, ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి? రిఫరెన్స్ ఏం లేదండి. అంటే యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేయాలనుకున్నా అలా వెళ్ళిపోయామంతే. సో వి డింట్ హ్యావ్ ఎనీ, ఈవెన్ ఎస్జే గారు కూడా అడిగారు నన్ను ఎలాంటి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ట్రై చేసాను ఎతకడానికి. ఇప్పుడు క్యాసినోలో వచ్చేసరికి ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా దొరుకుతాయని, నాకు ఈ దయా క్యారెక్టర్కి ప్రాపర్ రిఫరెన్స్ పాయింట్ అనేది దొరకలేదు యాక్చువల్గా. సో వి జస్ట్ వెంట్ బై అవర్ గట్ అండ్ ఇన్స్టింక్ట్ అండ్ వీ హ్యావ్ టూ సుపీరియర్ పర్ఫార్మర్స్. సో వాళ్ళకు వచ్చేసరికి నేను రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం అనే దానికంటే వచ్చేసరికి అలా కది ఇచ్చి వాళ్ళు చేసింది తీసుకోవడం బెటర్ యాక్చువల్గా. వివేక్ గారు, ఇలాంటి క్యారెక్టర్స్కి ఇక నుంచి దయా విల్ బి ద రిఫరెన్స్. వివేక్ గారు సార్, రైటర్గా వివేకాత్రేయ అంటే మాకు అంటే సుందరానికిలో చూసాం, డైరెక్టర్గా వివేకాత్రేయ ఏంటి అనేది సరిపోదా శనివారంలో చూసాం. కానీ రైటర్గా ఉండి డైరెక్షన్ చేయడంలో ఆ రైటర్కి డైరెక్టర్కి ఉన్న బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది ఏదైనా మిస్ అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే రాసిన ప్రతి సీను తెర మీద చూడాలనిపించడం, ఎడిటింగ్ చేయడంలో మీకు సీన్ల మీద మీరు రాసుకున్న సీన్ల మీద ఉన్న ప్రేమ తగ్గకపోవడం, దానివల్ల రన్ టైం ఏమైనా పెరిగింది అనుకుంటున్నారు దీనిలో అంటున్నారు? ఓకే, దీనిలో వచ్చేసరికి రైటర్గా నాకు అర్థం కదా మీరు అడిగింది. సరిపోదా శనివారంలో లెంత్ ఎక్కువైందని చెప్పి ఒక కంప్లైంట్ మేము. ఓకే ఓకే ఓకే. అది ఈ సినిమాతో రెక్టిఫై చేసుకున్నారా లేదా? అంటే నాకు ఈ సినిమాకి ఎంత లెంత్ అయితే ఉండాలనుకున్నా అది ఉంది, నాకు తెలిసి మీకు లెంత్ అనిపించింది ఎవరికైనా. సో నాకు తెలిసి అయితే అదేమీ లేదండి. అంటే నేను రైటర్గా వచ్చేసరికి ఒక ఎక్కువ మక్కువ ఉండిపోయి లేకపోతే వచ్చేసరికి సీన్లు దాచిపెట్టేసుకోవడం అలాంటివి ఏం చేయలేదు. సో యాజ్ ఏ రాసినంత వరకు రాయటంతో అయిపోయిందండి. వన్స్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాసిన దానికి ఎంత జస్టిఫైడ్గా తీయగలుగుతున్నాం అది ఒక్కటి చూసుకుంటాను. ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్రిస్ప్గా వచ్చేసరికి ఎలా ప్రజెంట్ చేయగలం అది ఒకటి చూసుకుంటాను. దానిలో వచ్చేసరికి ప్రేమలు అనురాగాలు పెంచుకోవడం అట్లాంటిది ఏం లేదు. సో దీనికి ఎంతవరకు ఉండగలిగిందో అంతవరకు చేశాను. దీన్ని ఎక్కువైతే కనుక మీరు చెప్పండి, అంటే మీకు నిజంగా ఏమైనా అనిపించి ఈ సీన్ లేపేయచ్చు, ఇది ఎందుకు పెట్టారని మీకు మీరు నాకు చెప్తే కనుక ఇది నేను ఎందుకు లేపకూడదు, ఎందుకు ఉంచాలి అనేది నేను మాట్లాడుతాను. యా, వివేక్ గారు. ఇయర్ హై 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 అండి. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నానిగారిని చూపించారు కదా, అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అవునా అండి? ఓకే, అదేమని ఇన్స్పిరేషన్? అదే నాకు తెలియదు అండి, నిజంగా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలియదు నిజంగా. పులి అనే సినిమాలో చిరంజీవి గారు హాఫ్ సెలూన్లో హాఫ్ బియర్డ్ తో బయటకు వచ్చి ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. గుట్టును గుట్టును యాక్చువల్లీ. అండ్ సార్, మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది, సో అది మీకు వీక్నెస్సా స్ట్రెంగ్తా? అంటే సి అది ఎలా, నేనేంటంటే వచ్చేసరికి సి ది థింగ్ ఈజ్, ఒక ఫిలిం మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలా ఏదైతే ఉందో, ఒక ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో, ఒక ఫిలిం మేకర్కి వాడు భావ స్వాతంత్రం అనేది ఉండాలండి. సో వాళ్ళు లెంత్ అంటున్నారు, వీళ్ళు లెంత్ అంటున్నారు, నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు పూర్తిగా రాయొద్దు, మొదలతో ఆపేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు.
సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతున్నాను. నేను జెన్యున్గా వచ్చేసరికి ప్రజెంట్ చేసింది నేను చేశాను, అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారని. అండ్ నేను నా ఫస్ట్ రెండు సినిమాలు లెంతీ లేవు, అది ఒక 226 218. నాకు ఒకటే సినిమా లెంత్ అనే దాంతో వచ్చేసరికి నాకు అపెండ్ అయింది ఆ ట్యాగ్ నాకు అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకి కూడా వచ్చేసరికి నేను ఏదో ఇప్పుడు ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు. ఈ సినిమాకి ఆ లెంత్ అవసరం యాక్చువల్గా, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే చేయడం ట్రై చేశాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్, 10 మిలియన్ డాలర్ ఇన్ ద యుఎస్ఏ మీకు. అండ్ ఎనీ ప్లాన్స్ ఇన్ ద యుఎస్ఏలో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా, లైక్ అదే మూవీస్ చేసినా? ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎట్లా లవ్ చూపిస్తున్నారు అక్కడ కూడా మీకు అలా లవ్ చూపిస్తున్నారు. ఎనీ ప్లాన్స్ లైక్ డూయింగ్ సక్సెస్ ఇన్ ద యుఎస్ఏ? లాస్ట్ టైం యాక్చువల్లీ హైనాన్కి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను, ఈసారి ఈ టైంలో కుదిరేటట్లేదు. బట్ డెఫినెట్గా ఐల్ గో విజిట్ దెమ్, మేబీ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ సమ్ టైమ్ సూన్, డెఫినెట్లీ ఫర్ షూర్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ సార్. థ్యాంక్ యూ. అండ్ వివేక్ ఆత్రేయ గారు, అండ్ ఇంతకు ముందు వరకు మీ ఫోన్స్ చూసుకుంటే ఒక పెక్యులర్ యూనిక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. వేరే ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యూ హ్యావ్ టర్న్ హోల్ ఫిలిం. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా మీరు ఇట్లనే ఇదే ఫాలో అవ్వగలుగుతారు, పెక్యులర్ స్క్రీన్ ప్లే ఏమైనా చూపించగలుగుతాం? ఇంకా తెలియదండి, ఇంకా నేను నెక్స్ట్ చేయబోయే కదే తెలియదు నాకు, ఇంకా దాన్ని స్క్రీన్ ప్లే మాట్లాడుతాను. నానిగారు, ఈ సినిమాతో మీరు టైర్ వన్ హీరో అయిపోయారు అంటున్నారు సార్, పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే అదే. సో నాకు తమ సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి, మీరు క్రియేట్ చేశారు అదే ముందుకెళ్తుంది అలా. సో నాకు అసలు సంబంధం లేదండి, నన్ను అసలు వదిలేయండి ఈ గోల్ నుంచి మధ్యలో బయటికి. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, ఎవరు కూడా అంటే ఎవరు ఎవరు నేను అసలు నాకు. సో నేను అదే అంటున్నా, నేను బయట ఉంటాను. నేను నానిగారితో రెండు సినిమాలు చేశానండి. సో నానిగారు ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకే, నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు? పిల్ల జమీందర్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా, జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగరాకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోదాకు ఇంకో ఫ్యాన్ సెక్షన్ సరి తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు ఆ టైర్లోకి వెళ్తారు మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే హీల్ ఇంకా ఇంకా మనం ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. వివేకాత్రి గారు ఇందాక నుంచి మీరు అంటే యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా మీ సినిమా లెంగ్త్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు, ఓకే అది మీ విషయం. బట్ మీరంత సపోర్టుగా మీ లెంగ్త్ని మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు ఒకటి రెండు రోజుల ముందు 4.5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు మరి? లేదండి, కట్ చేశారా? లేదు, కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారండి? నేను మళ్ళీ ఈ సెన్సార్ చేయాలి కదండి, ఏ సేమ్ లెంత్ ఉందండి. ఓకే, మీకు తెలుసు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మూర్తి గారు. ఓకే, లాస్ట్ మినిట్లో అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లాస్ట్ మినిట్లో 4.5 నిమిషాలు కట్ చేశారని. మూర్తి గారు మీకు వచ్చే సమాచారాల్లో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి. ఇది ఆ 40%లో, ఇది ఆ 40% ఉందా? ఓకే సరే, నన్ను మళ్ళీ క్లారిఫై చేసుకుని రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం. నాకైతే అవే కత్ర గారు, నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి, ఉన్న క్యారెక్టర్ ప్రతి దాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయి కుమార్ గారు క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కన్ఫ్రంటేషన్ పడవచ్చు, గొడవ పడవచ్చు, రోజు గొడవ పడవచ్చు, ఇలా చేయొద్దని కూడా, అదేం చేయకుండా ఆయన డైరీ చూసి ఆయన మార్గంలో ఆయన కొడుకుని కట్టడి చేసుకునే పని. అవును, ఎస్జే సూర్య అసలు ఎస్పెషల్లీ అంత సాడిస్టిక్ పర్సను, అంత ఫ్రస్ట్రేటెడ్ పర్సన్, అమ్మాయిని కనీసం ఒక మాట టచ్ చేయడు, వెరీ ట్రూ. ఆఖరి పీక్ కోపం హెల్పో అని అంటాడు తప్పించి. కొంచెం మీరు ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు, పెర్ఫ్యూమ్ బాడీ ఓడర్, అబ్బా ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోద్దేమో అని చిన్న అనిపించింది. కానీ మీరు దాన్ని అలా నడపడం అన్నది అవును చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది అబ్జర్వేషన్. క్యారెక్టర్ రాసుకున్నది పర్టికులర్గా అయితే ఒకటి అనిచి అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న కాబట్టి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం అన్న ఒక కంప్లైంట్ ఉంది. దాని మీరేమంటారు? ఎక్కడండి, ఏ విధంగా సినిమా కథలో కానీ ఇప్పుడు సోకులు పాలే అన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము, అతనికి అందుబాటులోనే ఉండడం.